అందరికీ నమస్కారం మకర వారి జీవిత రహస్యాలు ఒంటరిగా మాత్రమే వినండి ఎందుకంటే ఈ రోజు మన వీడియోలో మీరు మకర రాశి వారి గురించి కొన్ని గుండె పగిలే విషయాలు తెలుసుకోబోతున్నారు మకర రాశి వారి గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు కూడా ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ కు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా భోజన ప్రియులు అని చెప్పొచ్చు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగిన వారు మకర వారు ఏదైనా పని ప్రారంభిస్తే మాత్రం దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాతే మిగుతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా ఆ పని పట్ల లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టడం జరుగుతుంది ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం అనేది మకర రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీళ్లకు ఎక్కువగా నమ్మకం ఉంటుంది మూఢ నమ్మకాలను అస్సలు నమ్మరు అంతేకాకుండా వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసుల వారు ఎక్కువగా ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు మాత్రం చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్యమైన లక్షణాలుంటాయి అందువల్ల వీరు జీవితం చక్కని ప్రణాళికతో ముందుకు సాగిపోతుంది మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు దేన్నైనా సరే సూక్ష్మమైన పరిశీలన చేసి తగినంత కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పొచ్చు ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే ఇట్టే లొంగిపోతారు ఎందుకంటే వీరికి పిల్లలాంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా సరే చాలా తేలికగా చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మాత్రం ఈ రాశివారు ఏ పని కూడా చేయరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం అని చెప్పొచ్చు అయితే వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా సరే వీరికి మాత్రం పని పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటట్లు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే మాత్రం సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు మకర రాశి వారు తమ జీవితంలో ఎవరినీ కూడా నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగానే ప్రవర్తిస్తారు కొన్ని విషయాలలో అయితే చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలుంటాయి భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది ఈ రాశిలో స్తీలు ఎక్కువగా తమలోని ఈ లోపాన్ని గుర్తించి గనక సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా ఇంకా జీవితంలో ఎంతగానో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఎక్కువగా ఉంటాయి సొంతిల్లుంటుంది మకర రాశి వారు తార్కిక ఆచరణాత్మక తెలివైన వారిగా వ్యవహరిస్తారు వారు ఇతరులకు ఆదర్శంగా ఉంటారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటారు మకర వారు చాలా వరకు సెల్ఫ్ కంట్రోల్ అనేది కలిగి ఉంటుంది అంటే వీరికి ఎప్పుడు దృష్టి పెట్టాలి ఎప్పుడు విడిచిపెట్టాలి అనే విషయాలు వీళ్లకి బాగా తెలుసు ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులుంటారు వాళ్లు అతన్ని ఎప్పుడూ కూడా బలమైన స్తంభాలుగానే భావిస్తారు వీరు స్వతంత్రలుగా ఉండడానికి స్వతంత్రంగా పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైనా ఒక పనిని బలవంతంగా అప్పజెప్పినా కూడా ఆ పనిని అస్సలు ముట్టుకోరు ఇక ఈ రాశి వారు చాలా నమ్మకమైన వారిగా ఉంటారు వీరు సత్సంబంధాలకు ఎంతో అంకిత భావంతో ఉంటారు నిబద్ధత కలిగిన వ్యక్తులు వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయిలోనైనా వెళ్తారు ఎవరినీ కూడా ఎప్పుడూ నిరాశపరచరు మంచివారికి ఎప్పుడూ సాయం చేయడానికి ముందుంటారు మకర వారు కష్టపడి పనిచేస్తారు ఉన్నత స్థాయికి చేరడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుందని వారికి బాగా తెలుసు వీరు క్రమశిక్షణ సహనం కలిగి ఉంటారు అవసరమైనప్పుడు తమను తాము ముందుకు నెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు నిబద్దత నిజాయితీ కలిగిన ఈ మకర వారు ఇతర వ్యక్తుల నుంచి అదే ఆశిస్తారు వీరికి ఉత్తమమైంది తప్ప మరేమీ అవసరం లేదు అది స్నేహితులైనా సహచరులైనా పరిచయస్తులైనా ఎదుటివారిలోని వారిలోని అంకితభావం గురించి వారికి ఖచ్చితంగా తెలిస్తే సహజంగానే స్నేహభావాన్ని అందిస్తారు ఇక మకర రాశి వారు ప్రతి అంశాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు చాలా వరకు తమ జీవితంలో గోప్యత పాటిస్తారు ప్రజలను ఎట్టే అవగాహన చేసుకుంటారు ఈ రాశి వారు చాలా మొండివారు అని చెప్పొచ్చు అంటే వారికి ఏదైనా కావాలంటే అది ఖచ్చితంగా సాధించి తీరుతారు వీరు ఏ పనిలోనే ఆలస్యాన్ని అస్సలు సహించరు ఒకసారి వారి దృష్టి పడిందంటే మాత్రం అంతే ఆ తర్వాత వారి మనసు మార్చడం అనేది ఎవ్వరి తరం కూడా కాదు వీరు మనసులో ఏమనుకుంటే అదే బయటకు చెప్పేస్తూ ఉంటారు అలాగే మనసులో ఒకటి బయటకొకటి మాట్లాడడం అనేది వీళ్లకి అస్సలు రాదు వీరు ఎప్పుడూ కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడతారు ఎదుటి వారు బాధపడినా కూడా నిజం మాట్లాడడానికే ఇష్టపడతారు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఎవరైనా అపకారం తలపెట్టినా అవమానం చేసినా ఆ విషయాన్ని చాలా రోజుల వరకు కూడా మర్చిపోరు వీరితో స్నేహితులు బంధువులు ఏమాత్రం తేడాగా ఉన్నా వారికి దూరం అవడానికి కూడా అసలు ఆలోచించరు వీరు సంపాదన కన్నా ఆత్మాభిమానానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీరు ఎవరితోనూ మాట పాడరు ఒకవేళ అలా ఎవరితోనైనా మాట అంటే గనక తొందరగా కోపం వచ్చేస్తుంది ఇక కుటుంబంలోని వారు తనకు గౌరవం ఇవ్వాలని భావిస్తారు ఒకవేళ గౌరవం ఇవ్వకపోతే గొడవలకు దిగుతారు మకర రాశి వారు అందర్నీ కూడా సమానంగా ప్రేమభావంతో మాత్రమే చూస్తారు మకర రాశి వారికి చెందిన నలుపు నీలం ఇంకా ముదురు రంగులు అదృష్టమైనవిగా చెప్పుకోవచ్చు ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది మరియు తొమ్మిది అదృష్ట సంఖ్యలు మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది కనుక వీరికి కలిసొచ్చే రోజు శనివారంగా చెప్పుకోవచ్చు ఈ రోజున గనుక మీరు ఎటువంటి శుభకార్యాలనైనా లేదైనా కొత్త పనులైనా ప్రారంభించారంటే మాత్రం అవి ఖచ్చితంగా ఎలాంటి విజ్ఞానులు లేకుండా శుభంగా జరుగుతూ ఉంటాయి ఇక గణేషుణ్ణి పూజించండి గణేషునికి గరిక మోదక నివేదన సమర్పించండి గణేషుని మంత్రాలు స్తోత్రాలతో ఆరాధిస్తూ ఉంటే మీకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం ఇక ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు